సో మొత్తానికి బస్తీ దవాఖానాలతో పేదలకు భరోసా లభిస్తుందా? తగిన ఏర్పాట్లు చేయకుంటే వైద్యం సాధ్యమేనా? డాక్టర్లు లేక మందులు లేక వైద్యం ఎలా అందుతుందని చెప్పేసి ఇప్పటివరకు కూడా అందరూ చెప్తున్న విషయం. సో స్థానికంగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కోలాగా బస్తీ దవాఖాన రన్ అవుతోంది. సరైన పనివేళలు పాటించి ప్రజలకు అందుబాటులో ఉంటే కనుక బస్తీ దవాఖానాలు కొంతవరకు ప్రయోజనకరమని కూడా కార్పొరేటర్స్ చెప్తున్నారు. చర్చ కొనసాగిద్దాం. శ్రీవాణి గారు చెప్పండి, దీనిపైన పర్యవేక్షణ ఎవరు చేపట్టాలంటారు? బస్తీ దవాఖానాలకు సంబంధించి ఇటు డిఎం కేవలం జీహెచ్ఎంసీ పరిధి వరకే దీన్ని తీసుకొస్తారా? ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు ఏర్పాటు చేస్తే కనుక పరివేక్షణ బాధ్యత అనేది ఎవరికి అప్పచెప్పబోతోంది ప్రభుత్వం? డిఎంహెచ్ఓ గాని హెల్త్ ఇన్స్పెక్టర్స్ గాని ఇందులో భాగస్వామ్యం అయ్యే అవకాశం ఉంటుందా? అది కంప్లీట్ ఇప్పుడు ఏంటంటే ఒక బిల్డింగ్ ఇవ్వడానికి జీహెచ్ఎంసీకి కన్సిడరేషన్ ఉంటుంది. అదిలో ఉన్న స్టాఫ్ మళ్ళా మెడికల్ ఆఫీసర్ చూసుకుంటారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే కమ్యూనిటీ హాల్ ఒక బిల్డింగ్ ఇవ్వండి అని చెప్పి జీహెచ్ఎంసీ, ఓన్లీ మెయింటెనెన్స్ ఆఫ్ ద బిల్డింగ్ ఈజ్ ఫర్ ద జీహెచ్ఎంసీ. మళ్ళా లోపల స్టాఫ్ కోసము మళ్ళా మెడిసిన్స్ అవన్నీ ఏమో మెడికల్ డిఎంహెచ్ఓ వాళ్ళు చూసుకుంటారు. ఇదంతా కాకుండా ఇప్పుడు ఏదైనా అవసరం ఉంది సడన్ గా వాళ్ళకి ఒక కంప్లైంట్ ఇచ్చారు, నేను వెళ్ళి జీహెచ్ఎంసీలో డీసీనో ఎవరినో అడిగితే అది మాకు కాదు కదండి అని అంటారు. నేను వెళ్ళి మెడికల్ ఆఫీసర్ వాళ్ళని అడిగితే ఎందుకండి మీరు జీహెచ్ఎంసీ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళతో చేయించుకోండి అంటారు. మొన్న కోవిడ్ టైంలో వ్యాక్సినేషన్ కి అందరు ఎండలో నించున్నారు, ఒక టెంట్ ఏపియండి అని అడిగాను నేను. టెంట్ ఏపియండి అని అంటే టెంట్ మేమెందుకు వేస్తాం మేడం, అది మాకు కాదు కదా అని జీహెచ్ఎంసీ అంటారు. వీళ్ళని అడిగితే డిఎంహెచ్ఓ అది మాకెందుకు వస్తుందన్న జీహెచ్ఎంసీ వాళ్ళు. కోఆర్డినేషన్ లేదు అసలు, అది ఎవరి పరిధిలో వస్తుందో వాళ్ళకే సరిగ్గా తెలియదు, ఎవరి పని ఏం చేయాలో తెలియదు, వాళ్ళకంటూ ఒక బడ్జెట్ ఉండదు. ఇప్పుడు వాళ్ళకి సపరేట్ ఒక డ్రగ్ బడ్జెట్ ఉంది, వాళ్ళకి మెయింటెనెన్స్ కి ఇంత బడ్జెట్ ఉంటుంది పర్ యానము అని చెప్పి మనకి బడ్జెట్ లో డివైడ్ చేసి ఉంది. కానీ ఇంతవరకు బస్తీ దవాఖానాకి పర్ యానం ఇంత బడ్జెట్ అని ఇంతవరకు రిలీజ్ చేయట్లేదు. అదంతా డిఎంహెచ్ఓ హ్యాండ్ ఓవర్ లోనే ఉంటుంది. దాని బదులు బడ్జెట్ ఇంత అని చెప్తే వాళ్ళకి రెగ్యులర్ మెయింటెనెన్స్ ఏముంటుంది, ఒక వాటర్ ఏదో ఒకటి వచ్చిన పేషెంట్స్ కి ఏదైనా అవసరం ఉంటే వాళ్ళు చూసుకుంటారు. క్లియర్ గా ఏది లేదండి. కేటీఆర్ గారు ఏదో ఓట్ల కోసము నేను ఇంత చేస్తున్నాను అంత చేస్తున్నాను అని చెప్పి చెప్పడమే కానీ అతను పని చేయాలి అని అనుకుంటే కొంచెం సేపు ఆలోచించి కూర్చొని చేస్తే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. బస్తీ దవాఖానా ఇస్ అ వెరీ గుడ్ థింగ్, నేను ఒప్పుకుంటాను ఆ విషయం. ఎందుకంటే చాలా మంది ఓల్డ్ పీపుల్ ఉంటారు, వాళ్ళు ఇక్కడ నుంచి పెద్ద పెద్ద ఏరియాస్ కి లేకపోతే ఏరియా హాస్పిటల్ కో ఉస్మానియా హాస్పిటల్ కో వెళ్ళలేరు కాబట్టి మీ ఏరియాలోనూ మీకు ట్రీట్మెంట్ అయిపోతుంది అని ఒక నమ్మకం కలుగుతుంది. కానీ ఆ నమ్మకం మనం ప్రజలలో కల్పించాలి. ఇప్పుడు బస్తీ దవాఖానాకి వెళ్ళాలంటే ప్రజలలో అసలు నమ్మకమే లేదు. వాళ్ళు వెళ్ళాలంటే అక్కడ ఏముంది, ఒక నర్స్ ఉంటుంది, ఆమె ఏం చెప్తుంది, మళ్ళీ ఎలాగో ఏరియా హాస్పిటల్కి వెళ్ళమంటది, దాని బదులు అక్కడికే వెళ్తే అయిపోద్ది కదా అని అనుకుంటున్నారు. అంటే ఏర్పాటు ఉన్నా కూడా ఖాళీలుగానే ఉన్న పరిస్థితి నెలకొందంటారు ఎక్కడ చూసినా కూడా. అంతే, దానివల్ల యూస్ఫుల్ ఏముందండి, ఉన్న బిల్డింగ్స్ ని తీసుకొని ఫోటోలు పెట్టుకొని ఇన్ని చేసాము అన్ని చేసాము అని చెప్పి ఒక రికార్డ్ ఒక ప్రోగ్రెస్ కార్డ్ వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ దానివల్ల ప్రయోజనాలు ఏంది? మీరు ట్యాక్స్ పైసలు ఎలా ఖరాబ్ చేస్తున్నారు అన్నదానికి మేము చెప్పగలుగుతాం, కానీ మీరు ఆ మనీతోటి మీరు ఏమన్నా హెల్ప్ఫుల్ గా ఉన్నారా అంటే ఏమీ లేదు అక్కడ.